నిన్న భానుమతి గారి అత్త కథల్లో అత్తగారి కథల్లో ఆవు గురించి విన్నాం కదా దానికే మనం కంటిన్యూషన్ ఇప్పుడు విందాం ఏం చెప్పారు లాస్ట్లో నీ ఇద్దరు పెళ్ళాలని చూసుకుంటూ మావు సంగతి మరిచిపోమాక మంచి ఆవుని చూసి ఇమ్మని అబ్బాయి స్నేహితుడితో చెప్పు నల్లటి పొడలుండే ఆవు శ్రేష్టం ఒక ఈత రెండింతల కంటే పైన వేసింది మనకొద్దు ఎన్ని మొలిచాయో చూడు కొన్ని ఆవులు గాడిదల నడుస్తాయి నడక చూడు అన్నిటికంటే ముఖ్యం దాని మొహం కలగా ఉండాలి తెలిసిందా అదే ఇంటికి లక్ష్మి అంటూ ఆవు కోసం డబ్బు మా వారిచ్చిన ఉత్తరం రెండు పాలవాడి చేతికిచ్చి పంపించేశారు రాత్రి బాగా పొద్దుపోయి వచ్చాడు పాలవాడు ఇద్దరు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి పెళ్ళాలని సంతోషంగా హుషారుగా వస్తున్నటువంటి పాలవాడిని చూసి ఏరా ఇంతకీ ఇళ్ళ పని అయిందా అన్నారు వరండాలో లైట్ వేస్తూ మా అత్తగారు ఆ ఎల్లుండి శుక్రవారం నాడు ఇరవై మూడో నెంబర్ని మన ఇంటికి తోలుతున్నారు అన్నాడు పాలవాడు ఇరవై మూడో నెంబర్ని మన ఇంటికి తోలటమేంట్రా ఆవును కాదా అన్నారు అత్తగారిని ఆశ్చర్యపడుతూ అదేనండి అమ్మగారు ఆవునే ఆడ అంతా నెంబర్ల సిస్తం పలానా ఆవు పలానా బర్రే అంటే వాళ్ళకి తెలియదు పలానా మెంబర్ అంటేనే తెలుస్తుంది నెంబరు వెంటనే తెలుస్తుంది ఒక్కొక్క గొడ్డుకి కట్టేసిన చోటనే దాని నెంబర్ రాసి పెడతారు అబ్బో ఏం చెప్పమంటారు పెద్ద అమ్మగారు ఆ గొడ్లకి ఇంద్ర భోగంలాగా జరుపుతున్నారు ఏమి తిండి ఏ మేత అది సరేరా పోయి పోయి ఇరవై మూడో నెంబర్ ఆవుని ఎందుకు తీసుకున్నావు అంతకంటే మంచి నెంబర్ దొరకనట్టు అన్నారు మా అత్తగారు తన ఆమోదం లేకుండా వాడు ఏరిన నెంబరు చెడ్డది కాకుండా ఉంటుందా అన్న భరోసాతో అయ్యో నెంబర్ ఏదైతే ఏంటమ్మగారు అసలు ఆవు మీకు దొరుకుతుందండి అయ్యగారు ఇచ్చిన ఉత్తరం తీసుకెళ్ళి ఆ ఆ మాస్టర్ అయ్యే ఇచ్చా వెంటనే నన్ను ఆయన వెంట పెట్టుకుని ఆవున్న ఉన్న ఆవులన్నిటిని చూపాడు వాటిల్లో సక్కని సుక్క మన ఆవు పాలవాడు చెప్తుంటే సంతోషంతో మా అత్తగారి మొహం వికసించింది అయితే ఇంతకీ మడి గడి చూసి తీసుకున్నావా అని అంది అబ్బే మాట్లాడకూడదు మళ్ళీ లేదు పొడి లేదు శుద్ధంగా ఉందావు అన్నాడు పాలవాడు నల్లపొడ తెల్లపొడ అన్నారు మా అత్తగారు నల్ల పొడలు తెల్ల పొడలు ఎర్ర మచ్చలు పసుపు గీరలు ఆకుపచ్చ పొరలు పొగాకు రంగు సెవులు బూడిద రంగు ముఖం ఇదేదో రంగులో ఉంది అమ్మగారు అదేదో రంగులో ఉంది అమ్మగారు తోక వరిని తోక దొంగలదోల ఇన్ని రంగులు ఉంటాయట ఒక ఆవుకి అన్నారు ఆశ్చర్యపోతూ అయ్యో అది ఆవు కాదమ్మా పంచరంగుల శిల కంటే నమ్మండి పూటకి ఐదు ఇస్తుందట ఏమిటా పాల పంచితమా అన్నారు మా అత్తగారు హడలిపోయి పాలేనండి అమ్మగారు అంటూ పాలవాడు తలగుడ్డ చాటును నవ్వుకోలేక చచ్చాడు ఇది ఎక్కడ బిడ్డూరవరా పూటకి ఐదు మానికల అయితే రోజుకు పది అన్నమాట నేను ఎక్కడ వినలేదే అంటూ ఆశ్చర్యంతో మా అత్తగారు దవళ నొక్కున్నారు అదంతా దొరల తరిపీదు మీకు తెలవదలండి పెద్దమ్మగారు ఆడింకో సంగతున్నారా ఒక్కో గొడ్డుని రోజుకు ఐదారు ఆరు మాటలు పిండుతారట అయ్యో అయ్యో ఇదేమన్యాయంరా ఆయనరా అవి ఎట్లు వీళ్ళు ఎట్లా పిండుతారు ఆడన్ ఆడంతా అంతేనామగారు ఆడుండే కోట్లని రూలుసుల మీద నడిపిస్తారట ఏ ఎన్ని నెల్లుసూలో ఏ ఆవు ఎప్పుడు దూడనేస్తదో వాళ్ళ కాడ ఎవరంగా తారీఖులేసి ఉంటాయట ఆ తారీఖు నాడు ఆవు కాడికి వెళ్ళి దూడని అంటే వెంటనే వేస్తదంట ఈ యాలు వద్దులే అంటే ఈయన పోయే ఆవు కూడా మానేస్తదంట ఆయ్ గొడ్లు కాదంట అమ్మగారు అయ్యి గొడ్లు కాదు మనుషులు అంటూ పాలవాడు ఆనందపడిపోయాడు ఎట్లాగూ ఏమిటో మొత్తానికి ఏదో గాథగానే ఉంది అయితే ఇంతకీ మన ఆవుకేం దూడరా అన్నారు అత్తవారు మన ఆవి ఇంకా దోడనీ లేదమ్మగారు నిండు సోలావు ఉంది అన్నాడు మురిసిపోతూ ఏమిటి పోయి పోయి సోలావును కొనుక్కొచ్చావా నీ తెలివి మండిపోను శుభమా అంటే దూడతో రాకుండా సోలావును ఇంటికి తోలమన్నావురా ఇందుకేనా నిన్ను నిన్ను నీ ఇద్దరు పిల్లల్ని పంపింది అంటూ మా అత్తగారు అమాంతం పాలవాడి మీద విరుచుకుపడ్డారు వాడు భయంతో వణికిపోయాడు ఇంకా పది రోజుల్లో దోడన వేస్తది కనుక తోలికెళ్ళొచ్చు అని ఆ మేనేజర్ అయ్య గారు అమ్మగారు గురువారం నాడు చెప్పాడు అమ్మగారు మేనేజర్ అయ్య గారు వాడి తాత చెప్పిన సోలా నాకు అక్కర్లా మాకు అచ్చిరాదు అసలు వెళుతూ వెళుతూ అపశక్నలాగా నీ ఇద్దరు పిల్లాలను వెంటేసుకెళ్ళినప్పుడే అనుకున్నా దానికి తగినట్లు ఇరవై మూడో నెంబర్ దొరికింది నీకు పాడు నెంబరు హచ్చిరాన్ని నెంబరు మరి ఇప్పుడు ఏం చేయమంటారు పెద్దమ్మగారు ఈ సంగతి ఎవరంగా ముందే మీ కాడగనుకోకుండా వెళ్ళి తెలివి తక్కువ పని చేశానే అంటూ బాధపడ్డాడు ఇంకా నీకు నీకు ఎక్కడేస్తుందిరా తెలివి ఇద్దరు పెళ్ళాలను కట్టుకున్న తర్వాత నిన్ను పంపడం మా బుద్ధి తక్కువ తక్షణం వెళ్ళి ఇచ్చిన డబ్బు వాపసు తీసుకుని రా అన్నారు అత్తవారు ఖండితంగా అయ్యో రామా ఇప్పుడు నేను అడిగితే ఇస్తారో ఎవరో ఎందుకైనా మంచిది అయ్యగారిని కూడా ఒకసారి అడిగి చెప్పండి అమ్మగారు పోను ఓ పని చేస్తే దూడను వేసిన దాకా ఆవును అక్కడే ఉంచి దూడను వేసిన తర్వాత పంపమంటే పంపుతారా అన్నాను నేను కలగజేసుకుని పాలవాడి ప్రాణం లేచి వచ్చింది ఓ పంపుతారా అండమ్మగారు అట్లా పంపకపోతే ఆవు మనకొద్దంటే సరి ఏడు తిరిగి పది రోజుల్లో దూడన వేస్తుంది అన్నాడు అది ఏలేదనుకోండి మేనేజర్ అయ్యే దగ్గరుండి దూడని వేపిస్తాను అన్నాడు మేనేజర్ అయ్యే దోడని వేయిస్తాడా వేస్తాడో నాకు రా పై వచ్చే శుక్రవారం నాటికైనా ఆవు దూడతో సహా ఇంటికి రావాలి అంతే ఈ సంగతి చెప్పు వాళ్ళతో అన్నారు మా అత్తగారు అట్నే చేస్తా అమ్మగారు రేపు సందకాడే వెళ్తా అంటూ పాలవాడు తాళగుడ్డలో దాచిన రసీదు మిగతా డబ్బు భయభక్తుల్లో అత్తగారి చేతుల్లో పెట్టి బతుకుజీవుడ అంటూ వెళ్ళిపోయాడు పై వచ్చే శుక్రవారం నాడు ఆవు వస్తుందని అత్తగారు గొడ్ల కొట్టం అంతా శుభ్రం చేయించారు చే నా చేత ముగ్గు వేయించి గుంజలకి పసుపు కుంకుమ కూడా పెట్టించారు తోటవాడి చేత మామిడి తోరణాలు కట్టించారు ఇంతా చేసి శుక్రవారం నాడు ఆవు రాకపోగా పాలవాడు కూడా రాల ఇక మా అత్తగారు ఒళ్ళు తెలియని కోపంతో ఇల్లంతా తిరిగారు పాలవాడు ఆ రోజు కనిపిస్తే మా అత్తగారు వాడిని నమిలి మింగేస్తారనిపించింది వేళ మంచిది వాడు ఆ రోజు మర్నాడు కూడా రాలేదు కారణం తెలియక వాడింటికి కబురు పెట్టా ఇల్లు తాళం వేస్తుందట గురువారం నాడు రాత్రికి రాత్రి ఇంటి పాద ఎక్కడికో వెళ్ళిపోయారని ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పారట మా తోటవాడికి ఇక మా అత్తగారికి పూనకం వచ్చింది పాలవాడిని చెడ అమ్మెడా తిట్టడం మొదలుపెట్టారు నేను అప్పుడే చెప్పాను వాడు ఒట్టి దొంగ వెదవని ఇట్లా పరారవుతాడని నాకు ముందే తెలుసులే అన్నాడు అన్నారు జ్ఞానం గల మా అత్తగారు మా ఇంటికి ఆవు వచ్చేసింది అనుకొని ఇరుగు పొరుగు వాళ్ళంతా పాల కోసం ఆవు సంచితం కోసం మా అత్తగారికి కబురు పెట్టడం మొదలు పెట్టారు పాలవాడు మా అత్తగారికి భయపడి దేశాంతరం పోయాడని మా వారికి తెలిసింది పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు మీ ఆవు బాధపడలేక ఏమయ్యో ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటాడు అంటూ వాడి మీద జాలిపడ్డాడు మా వారిని ఆవు సంగతి ఫారంకి టెలిఫోన్ చేసి కనుక్కోమని చెప్పారు మా అత్తగారు టెలిఫోన్ చేస్తే మేనేజర్ ఊర్లో లేడు మిగతా వివరాలు మనిషి రాంది మాకు తెలవదు అన్నారు మేనేజరో పాలవాడో ఎవరో ఒకరు వచ్చిన దాకా ఆగమని మా సలహా ఇచ్చారు అత్తగారి ఒకరి సలహా విందల్చుకోలేదు వెంటనే బయలుదేరారు ఆవు సంగతి తెలుసుకొస్తానంటూ దూడను వేసినా సరే వేయకున్నా సరే తక్షణం ఆవుని ఇంటికి తొలమని చెప్పేస్తానంటూ తోటవాడిని తోడు పిలుచుకుని కారులో బయలుదేరి వెళ్ళారు ఆమె అటు వెళుతూనే వచ్చాడు ఎరా ఎక్కడ మా ఏమయ్యో అన్నాను కళ్ళు వాడు కళ్ళు తుడుచుకుంటూ ఏం చెప్పేది అమ్మగారు పక్క ఊళ్ళో మా అన్నకి చాలా డేంజర్గా ఉందని అర్ధరాత్రి కాడ తంతి కొట్టారు రాత్రి రాత్రి వెళ్ళాం అక్కడ మా అన్నకి ఐదుగురు పిల్లలు తల్లి లేని వాళ్ళు వాళ్ళని చూడటానికి చెందడానికి నా ఇద్దరు పెళ్ళాలని తమ్ముడిని కూడా తీసుకెళ్ళా ఇప్పుడు మా అన్న కాస్త సుమారుగా ఉంది పిల్లలు చూసుకోవడానికి పెద్దదాన్ని ఆడే ఉంచి చిన్నదాన్ని మాత్రం తీసుకొచ్చా తమకు పాలకి చాలా ఇబ్బంది అయి ఉంటుంది అర్ధరాత్రి కాడి ఇంటికి వచ్చి మిమ్మల్ని లేపి ఈ సంగతి చెప్పడం బాగుండదని అట్టనే అమ్మగారు అంటూ వాడు బాధ చెప్పుకున్నాడు అయితే ఆవిడ ఆవి ఇంకా రాలేదా అమ్మగారు అన్నాడు పెద్దమ్మగారి కోసం నాలుగు వైపులా ఎత్తుకుతూ రాలేదురా ఇప్పుడే పెద్దమ్మగారు వెళ్ళారు సోలావునైనా సరే వెంటనే ఇంటికి తోలమని చెప్పిరాటనకట అదేంటి చిన్నమ్మగారు సోలావు మాకచ్చి రాదన్నారుగా పెద్దమ్మగారు ఈ మాట ఆయాలే చెప్పినట్టయితే సరిపోయేదిగా అయితే రేపు వస్తుందన్నమాట ఆవు మరి నే కూడా సంతగాడే వచ్చి ఆవు వచ్చే ఏళ్ళకై ఎక్కడ అమ్మగారు అని చెప్పి వెళ్ళిపోయాడు పాలవాడు దీపాలు పెట్టేసరికి అంతా తిరిగి వచ్చారు మా అత్తగారు ఆవును చూసారా అన్నాను ఉత్సాహంగా ఆవును చూడలేదు నా తాళకాయని చూడలేదు అది ఎక్కడుందో వెతికేసరికి నా తాతలు దిగి వచ్చేసినట్టున్నారు అదేం ఫారము ఎత్తు భారం యాభై ఎకరాలు ఉంది అన్ని గొడ్లల్లో మా నా ఆవు ఎక్కడుందో ఎవరిని అడిగేది దానికి తగినట్టు మేనేజర్ ఊళ్ళో లేడు మాకు ఆ వివరాలు తెలియదు అంటున్నారు కాసేపటికి ఎవడో వచ్చి మాకు దాని నెంబర్ తెలుసా అని అడిగాడు తెలుసు అంటూ ఇరవై మూడో నెంబర్ అని చెప్పాను మన అడ్రస్ అడి సడిగాడు చెప్పాను ఆ నెంబరు మన అడ్రస్ అడిగాడు చెప్పాను ఆ నెంబర్ ఎప్పుడో తెలాలి అన్నాడు తక్షణం తోలమన్నాను రేపు తెల్లారేసరికి ఆ నెంబర్ మన ఇంటి ముందు ఉండాలని గట్టిగా చెప్పొచ్చాను అని అన్నది వచ్చాడు అని చెప్పాను ఆ దొంగవేదవ సంగతి నాతో చెప్పమాక ఈ రెండు రోజులు మోహన్ తప్పించి నేను అటు వెళ్ళగానే నీ దగ్గర కల్లబుల్లి చెప్ప కబుర్లు చెప్పడానికి వచ్చాడు అనమాట సిగ్గులేని పెదవా మొహం బట్ మొహం ఏ మొహం పెట్టుకొచ్చాడు అన్నది మండిపు వాడి అన్నకేదో జబ్బుగా ఉందని అంటూ నేను పూర్తి చేయకముందే మా అత్తగారు ఇతర జ్ఞానం నాకు అటు తగిలింది నాకు ముందే తెలిసే వాడు ఇలాంటిది ఏదో చెప్తాడని వాడి మాటలు నువ్వు నీ మొగుడు నమ్ముతారు కనుక అట్లాంటి కథలు అన్నీ చెప్తుంటాడు నా దగ్గర చెప్పమను అందుకే నన్ను చూస్తే వాడికి సత్యం అంత భయం అంటూ లేచి నిలబడ్డారు మా అత్తగారు అన్నట్టు తెల్లవారుజామునే లేచి బాయలర్ అంటించి వేడిళ్ళు పెట్టాలి పాపం నోరు లేని గొడ్డు అన్ని మైళ్ళ దూరం నుంచి నడిచూస్తుంది వేడి నీళ్ళతో బాగా దాని కాళ్ళు ఒళ్ళు కడగమని చెప్పాలి మన తోటవాడితో నాలుగింటికి అలారం పెట్టు అంటూ పెరటివైపు వెళ్ళారు మా అత్తగారు నేను నాలుగింటికి అలారం పెట్టాను ఈ సంగతి తెలియక పొద్దున్నే మీటింగ్ ఉందని మా వారు ఆరింటికి ఇచ్చిపెట్టారు ఈ రెండూ తెలియక మావాడు పరీక్ష చదువుకోవడానికి రెండు గంటలకే తిప్పి పెట్టాడు రాత్రి రెండు గంటలకు అంతా అలారం గోల గోల కొట్టుకుంది మంచి నిద్ర వేళ నాలుగింటికి పెడితే రెండింటికి కొట్టింది ఏంటి అనుకున్నాను ఆరింటికి పెడితే పన్నెండింటికి కొడుతోంది ఈ అలారం చెడిపోయినట్టుంది తీసి దెబ్బలో బారే అన్నారు మా వారి నిద్రలోనే మా వాడికి లో లైట్ వెలిగింది నాకు అప్పుడు అర్థమైంది వాడితో కూడా కూర్చుని హిందీ పాఠాల్లో సాయం చేశాను దాకా ఇక తెల్లారింది ఆవును ఆహ్వానించడానికి అన్ని సిద్ధం చేశారు అత్తగారు పసుపు కుంకుమ పూలు పళ్ళు టెంకాయ తాంబూలం హారతి కర్పూరం వగైరాలతో ఆవు కోసం బయట వరండాలో కూర్చున్నాం మా అత్తగారు నేను పాలవాడు గేదల్లో తోలుకొని చిన్నపిల్లంతో సహా వచ్చాడు మా అత్తగారు పొద్దున్నే వాడి మీద ఎక్కడ వేసి చూపడతారో భయపడ్డాను అసలు వాడి వేపే చూడలేదు ఆవు కోసం జపం చేస్తూ తపస్సులో కూర్చున్నారు ఎవరితో మాట్లాడకుండా ఆరు అయింది ఏడు అయింది ఎనిమిది అయింది తొమ్మిది అయింది ఆవురాలా మా వారు మా అవస్థకు నవ్వుకుంటూ మీటింగ్కి వెళ్ళిపోయారు నిండు చూడాలి కనుక ఒకవేళ నడవలేక నడుస్తుందేమోనని ఒకవైపు ఇవాళ ఈనినట్లయితే వచ్చి వంటి పచ్చి ఒంటితో ఇంత దూరం నడవలేక అవస్థ పడుతుందేమోనని మరోవైపు ఇలా పరిపరి విధాల పోయింది మా అత్తగారు మనసు మొత్తానికి పది గంటలైనా ఆవు రాకపోయేసరికి మా అత్తగారు మరీ కలవరపడ్డారు నా మొహం చూసి నా మొహం ఆమె ఆ మొహం నేను చూసుకున్నాను ప్రశ్నార్థకంగా గేట్లో గంటల చప్పుడు వినిపించింది మా అత్తగారికి ప్రాణం లేచి వచ్చింది వచ్చినట్టుంది పద పద ముందు దాన్ని దృష్టి తీయాలంటూ పళ్ళెల్లో ఎర్రనీళ్లు తీసి మధ్యన కర్పూరం చేతి పెట్టిన చేతికిచ్చింది మా అత్తగారు గేటు దాటి లోపలికి వస్తూనే ఆకాశం దద్దరిల్లిటట్టు ఒక్క రంకె వేసి మేరు పర్వతంలో వచ్చి మా ముందు నిలబడ్డది బ్రహ్మాండమైన వృషభం అంటూ నోట మాట లేకుండా గుడ్లు తేలేశారు మా అత్తగారు పాలవాడు తలగుడ్డ చాటును చచ్చేటట్లు నవ్వుతున్నాడు వాడి పెళ్ళం గీదెల చాటును పడి పడి నవ్వుతోంది నేను నవ్వాపుకుంటూ ఈ ఎద్దుని ఏ అడ్రస్కు తోలమన్నారు అని అడిగాను తోలుకొచ్చిన వాడిని ఒకవేళ అడ్రస్ మారు వచ్చాడేమో ఈ అడ్రస్కి అమ్మగారు తెల్లారేసరికి ఇరవై మూడో నెంబర్ని ఈ అడ్రస్కు తోలమని మా అసిస్టెంట్ మేనేజర్ అయ్యి చెప్పారు కావాలంటే అడ్రస్ చూడండి అంటూ చిన్న చిట్టి చూపించాడు నిజమే ఇంకేం అడిగేది మా అత్తగారి వైపు చూసాను ఆమె కొంచెం తెప్పరి ఇల్లు అది కాదురా ఇరవై మూడో నెంబర్ ఆవుని తొలమన్నా కానీ అచ్చూసి ఈ ఆంబోతుని దొలమన్నానా ఎవడరా తల్లి ఆ తల లేని అసిస్టెంట్ మేనేజరు అని మా అత్తగారు తోలుకొచ్చిన వాడు జాడిస్తూ ఉండగా టెలిఫోన్ వచ్చింది ఫారం మంచి అసిస్టెంట్ మేనేజరే మాట్లాడాడు పొరపాటు జరిగిపోయిందని ఇరవై మూడో నెంబర్ ఆవును కట్టేసే చోట ఎద్దును కట్టేశారని ఇరవై మూడో నెంబరు ఆవు అసలు చూలు కాదని దానికి ఏదో గర్భకోశంలో జబ్బు వల్ల కడుపు లావైందని డాక్టర్ చెప్పాడని డబ్బు వాపసు పంపిస్తున్నందుకు క్షమించాల్సిందని ఫారం ఆరంభించిన తర్వాత ఇలాంటి పొరపాటు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పి కట్ చేశాడు గేదాచ్చి రాలేదంటే మనకు ఆవు కూడా వచ్చి రాలేదన్నమాట అన్నారు మా అత్తగారు నిట్టూరు పొడుస్తూ ధన్యవాదాలు